మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నిన్న రాష్ట్ర నోటిపారుదల శాఖ మంత్రి ఆంబూతు రాంబాబు గౌరవ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి మీద, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద ఇష్టం వచ్చినట్లు అవాకులు చవాకులు పేలారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు ఒకటి గుర్తు చేస్తూ ఉన్నా, గోబెల్స్ సంఘానికి జాతీయ అధ్యక్షుడు మీ జగన్మోహన్ రెడ్డి అయితే రాష్ట్ర అధ్యక్షుడు అంబటి రాంబాబు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు. కన్యాశుల్కంలో గిరీశం పాత్రనే మైమరిపిస్తూ ఉన్నాడు. ఇతను ఒక అవినీతి సామ్రాట్, అవినీతి అనకొండ. సత్తెనపల్లి నియోజకవర్గంలో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే ఒక బలహీన వర్గాల యువకుడు మరణిస్తే ప్రభుత్వం నుంచి వాళ్ళకిచ్చే నష్టపరిహారంలో 2.5 లక్షల రూపాయలు లంచం అడిగినటువంటి నీచుడు ఈ అంబటి రాంబాబు. ఇలాంటి అంబటి రాంబాబుకి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ పేరైతే అర్హత ఉందా అని అడుగుతూ ఉన్నా. మరి గత జనవరిలో జరిగినటువంటి సంక్రాంతి పండుగ రోజున జోదము మట్కా గుండాట ఆడించి డబ్బులు వసూలు చేసింది ఎవరని అడుగుతా ఉన్నా. చివరికి వైకాపా మహిళా కార్యకర్తలు 3 కోట్లు కూడా పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసిన నీతుడు ఎవరని అడుగుతా ఉన్నా. అంబటి రాంబాబు వ్యవహార శైలి మీద, అంబటి రాంబాబు అవినీతి మీద వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే హైకోర్టులో న్యాయస్థానం తలుపు తట్టి పిల్లేశారు. వాళ్ళు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఇతని మీద ఫిర్యాదు చేశారు. అటువంటి అనైతిక అవినీతి పరుడివి నువ్వు పవన్ కళ్యాణ్ గురించి, లోకేష్ గురించి మాట్లాడతావా? నువ్వు నీ స్థాయి ఏంది, నువ్వేంది? 89లో నువ్వు కాంగ్రెస్ గాల్లో రేపల్లెలో కేవలం 6,000 ఓట్లతో గెలిచావు. నువ్వు మళ్ళా నీకు వెంటనే జరిగిన 94 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఎంత ఘోరమైన ఓటమి, నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి ఆ ఓటమికి. నీ సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి మొమ్మనేని వెంకట సుబ్బయ్య గారికి 27,000 మెజారిటీ వస్తే నీకు వచ్చిన ఓట్లు 22,000. ఆయనకి 27,000 మెజారిటీ వస్తే నీకు పోలైన ఓట్లు 22,000. నువ్వు లోకేష్ గారి ఓటమి గురించి మాట్లాడతావా? చిలకలూరి పేట ప్రజలు చేదరించుకుంటా ఉన్నారు. ఆమెకి ఇక డిపాజిట్లు రావని అర్థమైపోయింది. రాబోయే ఎన్నికల్లో పుల్లారావు గారు ఇక్కడ 30,000 మెజారిటీతో గెలవటం ఖాయం. రాష్ట్రం మొత్తం కూడా 160 సీట్లతో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవటాన్ని ఎవరు ఆపలేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. రిమాండ్ చెప్పకుండా బెయిల్ ఎట్ట వచ్చింది అతనికి? అతను ఎట్లా బయట తిరుగుతూ ఉన్నాడు? ఇవాళ ఈ నీచుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నాడు 40 రోజుల దాకా తప్పు చేయకపోతే బెయిల్ ఎందుకు రాలేదని. నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, 16 నెలలు మీ నాయకుడు చెంచల్ కూడా జైల్లో చెప్పకూడదు ఎందుకు తిన్నాడని అడుగుతా ఉన్నా. ఇవాళ మా నాయకుడు ఒక కాజు కోసం ఫైట్ చేస్తూ ఉన్నాడు, 17A మేము దాని మీద ఎందుకు చేస్తున్నామని అడుగుతూ ఉన్నాడు. మేము దాని మీద ఫైట్ చేయకపోతే మీ జేబు సంస్థలైనటువంటి ఏసీబీ సిఐడి ద్వారా నువ్వు పదే తప్పుడు కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అందుకని చెప్పి మేము దాని మీద ఫైట్ చేస్తూ ఉన్నాం. తర్వాత అట్ ద టైమ్ ఆఫ్ ట్రైల్లో నిగ్గు చేద్దామని అడుగుతాము. ఈరోజు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుడు మనం ఛాలెంజ్ విసిరాడు. దమ్ము ధైర్యం ఉంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో బహిరంగ చర్చకు మేము సిద్ధం, ఎక్కడికి రమ్మంటారన్నాడు. వెంటనే మా నాయకుడు వరలరామయ్య పట్టాభి సవాలు విసిరారు, మేము రెడీగా ఉన్నాం ఎక్కడికి రమ్మంటారని. ఈరోజు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కానీ సోకాళ్ళ వైకాపా నాయకుల నుంచి ఈరోజు కూడా అట్నుంచి ఏమీ రెస్పాన్స్ రాలేదు. ఒక తప్పుడు కేసు పెట్టారు, ఎవడైనా ఆధారాలు చూపెట్టి అరెస్ట్ చేస్తారు. అరెస్టు చేసి ఆధారాలు వెతుక్కుంటున్న ఏకైక సంస్థ ఇవాళ సిఐడి ఏసీబీ అని చెప్తా ఉన్నా. వ్యవస్థలు ఎడిపోతున్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలి. మరి నిన్న కాక మన సుప్రీంకోర్టులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అని
ఎనిమిది నెలల నుంచి లోపల ఉంటున్నాడు. జడ్జి అడిగాడు, మీరు ఈడీ కానీ ఫేమా కానీ ఈరోజు ఒక ఆధారం చూపించలా, 8 నెలల పాటు మేము బెయిల్ ఇవ్వకుండా ఇంకెన్ని రోజులు జైల్లో పెడతామన్నారు. అంటే వ్యవస్థలు ఎక్కడ పోతా ఉన్నాయి, అటు కేంద్రంలో అయినా ఇటు రాష్ట్రంలో అయినా కూడా వ్యవస్థలు ఎవడు మేనేజ్ చేస్తున్నాడని అడుగుతా ఉన్నా. అంటే బాబుగా చంద్రబాబు గారి మీద పెట్టినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అనేక మంది యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది, అనేక మందికి రెగ్యులర్ బెయిల్ వచ్చింది, బాబు గారికి మాత్రం 36, 37 ముద్దాయికి మాత్రం బెయిల్ రాదు. కానీ ఒక్క ట్రాన్సాక్షన్ మీరు చూపించారా, నారా భువనేశ్వర గారికో లోకేష్ అకౌంట్కో ఇంకెవరైనా అకౌంట్కు డబ్బులు వచ్చినట్టు ఈ రోజుకైనా ఒక్క అకౌంట్ ఒక్కటి ఆధారం చూపించారా అని అడుగుతాం. ఈ అంబటి రాంబాబుకి దమ్ము, ఈ ఆంబోతు రాంబాబుకి దమ్ము ధైర్యం ఉంటే చర్చగా రమ్మనండి, ఒక్క ఆధారం తీసుకొని రమ్మనండి. అడ్డంగా మాట్లాడటం కాదు, ఆధారాలు తీసుకొని నువ్వురా, మా నాయకులు మాట్లాడతారు. విశ్వసనీయత గురించి నువ్వో మాట్లాడేది, సిగ్గు శరం ఉండాలి అంబటికి. మీ నాయకుడు ఏమన్నాడు, మీ నాయకుడు ఎన్నికల్లో ఏమన్నాడు, నా తండ్రి మరణం ఉంటాడు. అంటే సాక్షి నీ పత్రిక కాదా, సాక్షి ఛానల్ నీది కాదా, మీ ఆవిడ మేనేజింగ్ డైరెక్టర్ కాదా? ఈ రాష్ట్ర ప్రజలు చేదరించుకుంటున్నారు, నా మీ బిడ్డ అంటే మాకు ఇలాంటి ఎదవ బిడ్డ వద్దనుకుంటున్నారు, ఇటువంటి హంతక బిడ్డ మాకు వద్దంటున్నారు, ఇటువంటి అవినీతి బిడ్డ మాకు పుట్టొద్దనుకుంటున్నారు, తల్లిని చెల్లిని తరిమేసే బిడ్డ మాకు వద్దంటున్నారు, మా బిడ్డలు మమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు, వీడెందుకు ఇంతటి హంతక బిడ్డ, అవినీతి బిడ్డ, అరాచక బిడ్డ మాకు వద్దని ప్రజలు కోరుకుంటా ఉన్నారు మహిళా మందు. కాబట్టి ఈ నీచుడు మీ బిడ్డ అనొద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలానే వాడు కొడాలి నాని మాట్లాడాడు ఇవాళ భువనేశ్వరి గారి గురించి. తాడేపల్లి ప్యాలెస్లో వేసే కుక్క బిస్కెట్లకు ఆశపడి వాడు, వాళ్ళు పోసే పిచ్చి మద్యం సేవించి వాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు. వాడికి ఆల్రెడీ చిన్న మెదడు చితికిపోయింది, వాడు ఆ పదవి తీసేయంగానే కొట్ల చావుల్లో బతుకుతూ ఉన్నాడు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారి విషయం మాట్లాడటానికి వాడి మీద నీళ్లు తల్లి లేపి తెచ్చినట్టున్నారు వాడి హృదయం. వాడికి మతి పూర్తిగా భ్రమించింది వాడికి, వాడి మాటలు పట్టించుకోవాల్సిన లేదు. చంద్రబాబు నాయుడు గారి బూట్లు నాకి బీఫారం తెచ్చుకున్న వెధవ వాడు, వాడు భువనమ్మ గురించి మాట్లాడితే వాడి పతనం వాడు కొని తెచ్చుకున్నట్టే. ఇప్పటికే వాడు చంద్రబాబు నాయుడు గారి గురించి అద్దులు మీరు మాట్లాడి సమాజంలో ఓ పశువుగా గుర్తించబడుతున్నాడు. ఇక భువనేశ్వరి గారి గురించి రోజా మాట్లాడినా, వంశీ మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా కూడా చరిత్రహీనులుగా మిగులుతారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రోజా గురించి ఒకటే చెప్తా ఉన్నా, రోజా మహిళా జాతికే అవమానం. నువ్వు కానీ నీ మాటలు కానీ, నువ్వేమన్నావు, నన్ను రేప్ చేసే మగాడెవడున్నాడని మాట్లాడావు. నువ్వు మహిళవేనా అసలు, నీకు సిగ్గు శరం ఉందా? మహిళలు సిగ్గుతో తలదించుకుంటా ఉన్నారు నీ మాటలు చూసి. నువ్వు మిడిల్ ఫింగర్ చూపెడతావా? ఆడ మనిషివేనా నువ్వు అసలు? మిడిల్ ఫింగర్కి అర్థం ఏంటి అంటే, ఏంటి అర్థం ఏంటి అసలు? ఆ మాటలుగా ఎంత నీచంగా మాట్లాడుతుంది. బండారు సత్యనారాయణ గారు మాట్లాడిన దాంట్లో ఏమి తప్పు లేదు, 100కి 150% అతను మాట్లాడింది కరెక్టే. మేము ఎవరిని తత్మ మహిళా మండలు కానీ తత్మ మంత్రులు కానీ మేమేమీ అంటలేదు. ఇవాళ పొత్తు గురించి కూడా భయపడతా ఉన్నారు, ఊళ్ళో పెళ్లి కుక్కల అడావుడు అన్నట్టు జనసేన టీడీపీ పొత్తుతో వైకాపా సమాధి అయిపోయింది. వైకాపాకి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కరువయ్యు, డిపాజిట్లు రావు, అభ్యర్థులు కూడా వెనక్కి పోతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ మంత్రి విడదల రజనీ కూడా పక్క జిల్లాకి పక్క రాష్ట్రాలు పారిపోవాలని చూస్తూ ఉంది.